వరద బాధితులకు ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సహాయం అందలేదని నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ఆలూరుపాడు గ్రామంలో సచివాలయం ఎదుట గ్రామస్తులు ధర్నా చేశారు. నిజంగా వరదల్లో ఇబ్బంది పడిన గిరిజన బాధితులను వదిలేసి అధికారులు కొందరికి మాత్రమే 2000 బియ్యం కూరగాయలు అందజేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ పక్కన ఆలూరు పడకాలని ఉండి మానే ఉండిపడికి 10 పైసలు కూడా ఒక్క దానికి కొడిలేదు. 10 ఇళ్ళు ఉన్నాయి, అడిగినవాడ 10 ఇళ్ళకు ఒక పైసా కొడిలేదు, ఒక్క సహాయం కొడిలేదు. మండలంలో మానేకుంటపాడు ఆలూరు పాడు కాలని కనీసం 60 కుటుంబాలు ఉన్నాయి. 60 కుటుంబాల్లో కనీసం 20 కుటుంబాలు 40 కుటుంబాలకి ఇవ్వలేదు. నీళ్ళు రాని వాళ్ళకి ఇచ్చారు, నీళ్ళు వచ్చిన వాళ్ళకి ఇవ్వలేదు. నీళ్ళు వచ్చి బిడ్డల్ని వండేసుకొని నీళ్ళలో ఉన్నారు, నీళ్ళు లేకుండా వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి ఈ విధంగా 25 కేజీలు బియ్యము కావచ్చు నిత్యావసర వస్తువులు 2000 రూపాయల లెక్కన ఇస్తారని చెప్పినారు. బియ్యం అడిగలేదా? ఇలా ఏమి లేదు, వచ్చి పలకరించారు. సార్ మాది ఆలూరు పాడు లెక్క, మాది మా ఇంటికి ఇవ్వలేదు. అవతల 2 ఇళ్ళకి ఇచ్చారు, యువతలు ఇంటికి ఇచ్చారు. మధ్యలో మా అమ్మాయి వికలాంగురాలు, నేను గుండి ప్రబలం మంచిని, మా అమ్మాయికి ఇవ్వలేదు సార్. నీళ్ళు వచ్చిండే, ఫుల్గా వచ్చిండే సార్. వచ్చి కొంచెం చూస్తే చాలు, మా ఇచ్చిన ఒకటి ఇవ్వపోయిన ఒకటి వచ్చి చూసుకుంటే చాలు. మాకు అమ్మాయి వికలాంగులు, అమ్మాయి సార్ చూస్తే ఎవరైనా కూడా పిలిచి ఏదో ఒకటి పెడతారు. నిర్ణయంగా మాకు ఇవ్వలేదు సార్. నాకు బాగలేక గుండె ప్రబలం అయ్యి నన్ను కాసుకోమంది అమ్మాయి. న్యాయం చేయలేదు సచివాలయం మేడం కూడా, మాకేం చేయలేదు వాళ్ళు కూడా, మాకు సమాధానం చెప్పలేదు. మేము ఎల్లవలోనే 3 రోజుల నుంచి ఎల్లవలో ఉన్నాము. మాకు డబ్బులు కానీ బియ్యం కానీ ఎవరు ఏమి ఇవ్వలేదు. పచ్చిబిడ్డలు పెట్టుకొని ఇంట్లో ఉన్నాము. పొంగులు ఆశీర్వాదమ్మ నా పేరు. మన నాకు 3 గ్రాడ పిల్లకాయలు.